హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్ వచ్చేసి నేను పిల్లలకు సంబంధించిన పాత కాలం నుంచి వస్తున్న పెద్దవాళ్ళు చేసే ట్రీట్మెంట్ లాంటిది అనమాట ఇది వాళ్ళు ఈ సొంటినే మనకి ఇచ్చేవాళ్ళండి చిన్నప్పుడు మనమైతే మన పిల్లల్ని ఇప్పుడు హాస్పిటల్ కంటూ తిప్పేస్తున్నాము నేను మాత్రం ఆ పిల్లలకి ఇది వారానికి రెండు సార్లు ఇస్తానన్నమాట దీనికి ఏమేం కావాలి ఎలా తయారు చేసుకోవాలనే చూపిస్తున్నాను చూడండి చిన్న సొంటి కొమ్మ ఒకటి తీసుకోవాలి అలాగే ఒక ఎండు మిరపకాయ తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఆవాలు ఆవాలు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువే తీసుకోవాలి చిన్న వసకమ్మ తీసుకోవాలి ఇవి మనకు బయట కిరాణా షాప్లో దొరుకుతాయి అనమాట అలాగే రెండు మూడు ఉప్పు కల్లులు తీసుకోవాలన్నమాట రాక్ సాల్ట్ అంటాం కదా రాక్ సాల్ట్ కూడా తీసుకోవాలి ఈ వసకమ్మ అయితే చాలా మంచిదండి ఇక్కడ వచ్చేసి నేను ఒక మూడు నాలుగు ఉప్పు తీసుకున్నాను అంటే రాక్ సాల్ట్ అంటాం కదా అది ఫస్ట్ ఎండు మిరపకాయ ఉంది కదా దీనిలో తుంచేసి మనం ఓన్లీ సీడ్స్ మాత్రమే వేసుకోవాలన్నమాట మిరపకాయ వేసేయకూడదండి సీడ్సే వేసుకోవాలి అలాగే సొంటి కొమ్ము కొమ్ము కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి వీటిని మెత్తగా పొడిలాగా కొట్టేసేయాలన్నమాట ఇది చాలా చాలా మంచిదండి పిల్లలకి హెల్త్కి మన బామ్మలు మన అమ్మలు కూడా ఇవే ఇవే ఇచ్చేవాళ్ళు అనమాట మనకి నేనైతే మా పిల్లలు ఖచ్చితంగా వారానికి రెండుసార్లు ఇస్తాను వాళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నమాట స్టమక్ మొత్తం ఫ్రీగా అయిపోతుంది స్టమక్ పెయిన్ ఉండదు ఆకలి మందగించడం ఉండదు చాలా బాగుంటుందన్నమాట కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇవ్వండి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వారానికి రెండుసార్లు పరగడుపున గానీ ఇచ్చారంటే వాళ్ళు చక్కగా హెల్తీగా ఉంటారనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దీనిలో మనమేమి ఎలాంటి కెమికల్స్ కూడా వాడట్లేదు కదా ఇది మొత్తం పౌడర్ లాగా అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి మెత్తగా దంచేసిన తర్వాత ఒక ఒక్క స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట అంటే మళ్ళీ ఇవి మనకి చిన్న చిన్న గులికల్లాగా రావాలన్నమాట ఒక చిన్నపిల్లలకైతే ఒక మిరియాల గింజంత సైజులో చేసుకుని ఇప్పుడు ఐదారు సంవత్సరాల పిల్లలకైతే ఆరేడు చిన్న చిన్న అయితే ఇవ్వచ్చండి రెండు సంవత్సరం దాటిన పిల్లలకైతే ఒక మూడు నాలుగు ఇస్తే సరిపోతుందనమాట సంవత్సరం లోపు పిల్లలకైతే కొంచెం వాళ్ళు ఘాటుకు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదండి సంవత్సరంలో పిల్లలకైతే ఓన్లీ వజకొమ్ము ఒక్కటే పాలతోటి ఇలాంటి రాతి మీద అరగ తీసేసి దాన్ని పట్టించవచ్చు అది కూడా చాలా హెల్దీ అండి మా పిల్లలకైతే అమ్మ ఎప్పుడు అదే చేసేదన్నమాట కడుపు నొప్పి వచ్చినా సరే అప్పటికప్పుడు రాతి మీద వజకొమ్మును అరగ తీసేసి పట్టించేసేదన్నమాట ఒక ఉగ్గిని నిండుగా తీసేసి ఇవి వచ్చేసి మిరియాల గింజ అంత సైజులో తీస్తున్నాను అండి అంటే బాబు మింగలేడు కదా అందుకని మిరియాల గింజ అంత సైజులో తీస్తున్నాను పెద్దవాళ్ళకైతే ఒక బఠానీ గింజ అంత సైజులో చేసేసుకోవచ్చు అనమాట తప్పకుండా మీరు కూడా పిల్లలకి చేసేవ్వండి ఇలాంటి పాతకాలం ఇలాంటివి మాత్రం వదలొద్దండి అసలు చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇది చెప్పాలని చెప్తున్నాను ఇవి వచ్చేసి చిన్న సైజులో ఉన్నాయి కానీ చిన్న సైజులో చేశానండి ఇవి వచ్చేసి చిన్న బాబుకి వచ్చేసి ఒక ఆరేడు ఉండల వరకు పెట్టేసేయొచ్చు ఇవి వచ్చేసి పెద్ద బాబుకి అనమాట చూడండి వాడు ఎలా వేయించుకుంటున్నాడో ఏం లేదు నోట్లో చిన్న ఒక ఒక ఉండ వేసేసి కొంచెం వాటర్ వేసేసామంటే మింగేస్తారనమాట ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డా రెండోది ఈజీగానే మింగేస్తారు ఫ్రీ మోషన్ కూడా పిల్లలకి చక్కగా అవుతుందండి చూడండి చక్క చక్క మింగేస్తున్నాడు అనమాట వాడు ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ వీడికి వచ్చేసి నేను ఒక ఆరు ఏడు ఉండల వరకు వేసేసానండి ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం ఎక్కువ వేసినా సరే పిల్లలు కొంచెం కడుపులో మంటగా ఉంటుంది అంతే దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి కాసేపటికి సెట్ అయిపోతుంది అనమాట స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుంది వారానికి రెండు సార్లు ఇచ్చామంటే చక్కగా హెల్దీగా ఆడుకుంటారు పిల్లలు తప్పకుండా ట్రై చేయండి మీకు ఒకవేళ ఇలా నూరుకోవడానికి అవ్వదు అనిపిస్తే ఇవన్నీ కలిపి వెల్లుల్లిపై వేయకుండా మీరు పౌడర్ లాగా చేసేసుకుని వారానికి రెండుసార్లు ఇట్లా వాటర్తో కలిపేసి చిన్న చిన్న బాల్స్ లాగా అయినా పిల్లలకి ఇచ్చేసి అందరికీ ప్రతి వాళ్ళకి రాయి రాయి అనేది దొరకదు కాబట్టి ఇలా పౌడర్లాగా కూడా ఇచ్చేసి ఇవ్వచ్చు అనమాట చూడండి పెద్ద కూడా ఈజీగానే మింగేస్తున్నాడు వీడైతే గుటక్కని మింగేస్తున్నాడు అనమాట చిన్నబాబు అయితే నవ్విలేసాడండి వాడికి మింగడం రాదు ట్యాబ్లెట్లు అయినా సరే నవ్వులుతాడు వాడు వీడైతే మింగేశాడనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే